నన్నే అనన్యంగా నమ్ముకుని ఉండేవాళ్ళు తపరాల గురించి భయపడవలసిన పని లేదు. ఆ కోసం ఖర్చు పెట్టి చూడు, ఉపయోగించి తెరవకపోతే అడుగు. మాట్లాడే బాబా, మన కళ్ళ ముందే ఉండి మనతోటి మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వస్తా అని చెప్పాను కదా, అది ఇదే. అసలు ఇదొక మన కళ్ళ ముంగల మనతోటి మాట్లాడుతున్నట్టు, నాతోటి మాట్లాడుతున్నట్టు, నేను అడిగితే ఏమైనా కోరికలు తీరుస్తున్నట్టు బాబా అయితే నా కళ్ళ ముందు కనిపిస్తున్నది. బాబా ఎంతో మందికి మీరంటే చాలా నమ్మకం, వాళ్ళందరి కోరికలు కూడా మీరు తీరుస్తున్నారు. చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలను మీ దగ్గరకు వచ్చి మీతోటి పంచుకుంటే ఎంత అనిపిస్తుందో అదే విధంగా వాళ్ళైతే చాలా మంది భక్తులు ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ మాటలు మా బాధలు మీతో చెప్పుకుంటే మీరు మాతో మాట్లాడుతున్నారు, మీరు మా మాటలు వింటున్నారు, మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇది ఇంతకంటే ఇంకేం కావాలనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు అయితే మీతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇలా మాట్లాడే ఒక బాబా అని ఉన్నాడు, ఒక దేవాలయం ఉంది, ఒక ప్రదేశం ఉంది, ఒక దేవాలయం కట్టిరు అనేది ఇదైతే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూస్తున్నా. ఇదైతే ఫస్ట్ టైం చాలా మంది భక్తులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇదే విధంగా ఈ రోబోటిక్ బాబాని తయారు చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఈ చింతవెల్లిలో ఇలాంటి ఈ సాయిబాబా సన్నిధిలో ఇలాంటి చాలా ఉన్నాయి. సాయిబాబాను ఒక్కొక్క రూపంలో కొలువు తీరించి దీనికి ప్రత్యేకతను చాలా రోజు పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ ఉన్న ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఈ సన్నిధిని మరింత ఏర్పాటుకు ముందు భవిష్యత్తు తరాల్లో మంచి పర్యాటక ప్రదేశంగా, మంచి భక్తులు వచ్చే విధంగా మంచి దేవాలయంగా తీర్చిదిద్దేందుకు దీని అయితే ప్రయత్నం చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది.